టాలీవుడ్ లో మొదటి లీడర్ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టాడు హీరో రానా. ఇక తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రానా ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి విభిన్నమైన నటుడిగా పేరు పొందాడు. ఇక బాహుబలి సినిమాలో బల్లారదేవ పాత్రలో బాగా అలరించాడు. రానా మిహిక కరోనా సమయంలో 2020లో వివాహం చేసుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అప్పుడు కేవలం కరోనా పరిస్థితుల వల్ల కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేశాయి. కానీ ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిద్దరి మధ్య కొన్ని రోజులు విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ కొద్ది రోజుల క్రిందట మిహిక గర్భవతి అయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం మిహిక బయట కనబడినప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండడం వలన ఆ విషయం నిజమే అనుకున్నారు. ఇక నిన్నటి రోజున మిహిక ఒక పాపని ఎత్తుకుని సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవ్వడమే కాకుండా మిహికకి పాప పుట్టిందేమో అని మిహిక దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. అయితే పోస్ట్ సరిగ్గా చూసిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక పాపని ఎత్తుకుని నా బ్యూటిఫుల్ ఏంజల్ తో మొట్టమొదటి ఫోటో నా మేనకోడలు అని పోస్ట్ చేసింది. దీంతో తాను మిహిక పాప కాదు మేనకోడలని అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకుని అందులో ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది.